45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ కస్టడీలో ఒక రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు విచారణను ఎదుర్కొన్నారు. సరే, కోర్టు అనుమతిచ్చిన ప్రకారం ఉదయం 9:30 నుంచి లంచ్ బ్రేక్ ఇచ్చి గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇచ్చి ఈవినింగ్ 5 వరకు విచారించాలి అని చెప్పి చెప్పిన ఈరోజు అయితే 5 గంటలకు మించి అయితే విచారణ జరిగినట్లుగా లేదు. మొదలెట్టడమే కొంచెం అటు ఇటు 10 అయినట్లుంది. మొదలు 5 నిమిషాలకు ఒకసారి బ్రేకు, గంటకు ఒక 5 నిమిషాలు. సో ఓవరాల్గా 5 గంటల పాటు ఏమో సిఐడి అధికారులు చంద్రబాబు గారిని విచారించి ఉండొచ్చు. అండ్ మధ్యలో ఇంకో ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు విచారించిన ప్రశ్నలు, బాబు గారి ఇచ్చిన సమాధానాలు అవన్నీ ప్రింట్ చేసి మళ్ళీ బాబు గారితో సంతకాలు చేయించుకోవాలి. చంద్రబాబు గారు కానీ అవన్నీ చదివి నేను చెప్పిన ఆన్సర్లు అవేనా అని చెప్పి చదివి ఓకే అంటేనే సంతకం పెడతారు. అండ్ చంద్రబాబు గారి తరపున న్యాయవాదులు సుబ్బారావు, దమ్మాలపాటి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ హాజరయ్యారు. మొత్తం విచారణ అంతా కనుక వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ స్టార్ట్ అయ్యే కంటే ముందు చంద్రబాబు గారికి వైద్య పరీక్షలు, విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి వైద్య పరీక్షలు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సిఐడి అధికారులు మొదటి రోజు విచారణ ముగించుకొని వాళ్ళు బస చేస్తున్న రాజమండ్రిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి రేపు ఉదయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేస్తారు. రెండో రోజు, 2 రోజులే కదా అలవ్ చేసింది. ఆ తర్వాత ఈ విచారణ నివేదికను సీల్ కవర్లో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారికి ఇస్తారు. అండ్ ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారిని వర్చువల్గా కోర్టులో ప్రవేశపెడతారు. మళ్ళీ రిమాండ్ ఎక్స్టెండ్ అవుతుంది. సిఐడి అధికారులు కనుక ఈ 2 రోజుల విచారణలో చంద్రబాబు గారు ఎంతవరకు సహకరించారు, ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరికి మరింత లోతుగా విచారణ జరపాలి, 2 రోజులు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ పిటిషన్ వేస్తారు. అయితే విచారణలో ఏం అడిగారు, ఏం చెప్పారు, ఈ అన్ని వివరాలు ఈవెన్ విజువల్స్ కూడా బయటకు రాకూడదు అని చెప్పి జడ్జి గారి స్పష్టమైన ఆదేశాలు ఉండేసరికి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు రాకపోయినా కొంత కొంత సర్క్యులేట్ అవుతుంది దాని ప్రకారం. అండ్ మామూలుగా ఒక అంచనా కూడా ఉంటుంది, 100 నుంచి 120 ప్రశ్నలని. మొదటి రోజు ఒక డిఎస్పీ, ఇద్దరు సీఎల నేతృత్వంలో 2 బృందాలు, ఓవరాల్గా 9 మంది విచారణ చేసినట్లుగా అయితే సమాచారం. 60 ప్రశ్నలు మొదటి రోజు అడగాలని చెప్పి అనుకున్న 50 ప్రశ్నల దగ్గరికి టైం అయిపోయినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అండ్ మరి బాబు గారు ఎన్నిటికి సమాధానాలు చెప్పారు, ఎన్నిటికీ గుర్తులేదు, మర్చిపోయాను, ఇప్పుడు తెలియదు లాంటి ఆన్సర్లు కూడా చెప్పి ఉంటారు. ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు తన న్యాయవాదులతో మాట్లాడుతూ మరిన్ని సూచనలు, సలహా లాంటివి కనుక తీసుకున్నారు. తనకి ఇచ్చినటువంటి 5 నిమిషాల బ్రేక్ న్యాయవాదులతో మాట్లాడడం కోసమే బాబు గారికి సరిపోయినట్లు ఉంది. వెరస మొత్తం మీద పోలీస్ కస్టడీలో చంద్రబాబు నాయుడు గారిని విచారించడం, ఈ కేసు సంక్లిష్టత దృష్ట్యా అండ్ మరీ ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి డబ్బులు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ దగ్గరకు వచ్చి ఆగాయి అనే ఈ ఆధారాలు అయితే సిఐడి సేకరించాల్సి ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఎంతవరకు వాళ్ళు మొదటి రోజు ముందడుగు వేశారు అన్న విషయం అయితే చూద్దాం, తెలుస్తుంది.